ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఆమెకు వివాహమైంది. చక్కటి సంసారం, మంచి భర్త, పైగా భర్త కోటేశ్వరుడు. నగరంలో బడా వ్యాపారి అతను. ఇలా హ్యాపీగా సాగుతున్న వీరి సంసారంలో భార్య వక్రబుద్ధి కుటుంబాన్ని చిత్రం చేస్తుంది. భర్త వద్దు, ప్రియుడే ముద్దనుకుంది. ప్రియుడితో కలిసి సంతోషంగా ఉండేందుకు భర్త ఆస్తిపై కన్నేస్తుంది. ఎందుకు? ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేస్తుంది. తెలంగాణలో హత్య చేసి కర్ణాటకలో శవాన్ని తగలబెట్టారు. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్ కి చెందిన వ్యాపారి రమేష్, నిహారిక భార్య భర్తలు గత కొన్నేళ్లుగా నగరంలోనే వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవలే నిహారికకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారితీస్తుంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. భర్త పేరు మీద ఉన్న 8 కోట్ల ఆస్తిని ఎలాగైనా కాచేయాలని నిహారిక ప్రియుడితో కలిసి భర్త హత్యకు పక్క ప్లాన్ చేసింది. అనంతరం భర్తకు మాయమాటలు చెప్పి భార్య నిహారిక ప్రియుడితో కలిసి కారులో రమేష్ ను భువనగిరి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశారు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని కారులో కర్ణాటక రాష్ట్రం లోరీ ఊటీకి తీసుకెళ్లారు. అక్కడ హర్యానాకు చెందిన రాణా అనే వ్యక్తి సాయంతో ఊటీ కాఫీ ఎస్టేట్ లో నిందితులు రమేష్ మృతదేహాన్ని తగలబెట్టారు. అయితే ఆ మరునాడు కాఫీ తోటలో పనికొచ్చిన కూలీలు సగం కాలిన మృతదేహాన్ని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందజేయగా రమేష్ హత్యకు గురైన విషయం వెలుగులోకొచ్చింది. ఇక పోలీసుల విచారణలో దిమ్మ తిరిగేలా వాస్తవాలు వెలుగు చూశాయి. 8 కోట్ల రూపాయల ఆస్తి కోసమే తన భర్తను నిహారిక చంపినట్లుగా విచారణలో తేల్చారు కర్ణాటక పోలీసులు. రమేష్ డెడ్ బాడీని తగలబెట్టిన రాణా అనే నిందితుని హర్యానాలోని ఓ డాబా దగ్గర అదుపులోకి తీసుకున్నారు. అయితే వ్యాపారవేత్త రమేష్ ది హైదరాబాద్ కాక భార్య నిహారికది యాదాద్రి జిల్లా. ఆమె ప్రియుడు నిఖిల్ స్వంతూరు కడప జిల్లాగా తలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.